నిజంగా ఇటువంటి వార్త విన్నప్పుడు ఇంత కక్కుర్తి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అనే అనుమానం ఖచ్చితంగా రాకమదు ఉంటారా అంటే ఉన్నారంట అది కూడా ప్రకాశం జిల్లాలో ఓకే ఆ ఎమ్మెల్యే ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఇంకా బయటికి రావట్లేదు ఎవరు చెప్పట్లేదు కానీ ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నారు గతంలో బంగారం షాపులకు ఓపెన్ చేయడానికి అనుమతి కోరినప్పుడు లాక్డౌన్ సమయంలో అందరూ ఒక్కొక్క షాపు నుంచి ఒక్కొక్క కోటి రూపాయలు ఇస్తే ఓ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పిన ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అదే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఇప్పుడు బార్బర్ షాపుల మీద కూడా పడ్డారు బార్బర్ షాపులు అంటే సెలూన్ షాపులు ఏవైతే ఉంటాయో వాళ్ళు కనుక షాప్ తీసుకొని వాళ్ళు పని చేసుకోవాలి అంటే ఒక రకంగా బార్బర్ షాపులు సెలూన్ షాపులు అంటే చేతి వృత్తి కార్మికులు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలంట అంటే వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి షాపులు తెరుచుకోవాలి వాళ్ళే రోజుకి చిన్న చిన్న షాపులు ఐదు వందలు వెయ్యి రూపాయలు పనిచేసుకుంటారు వాళ్ళు మహా అయితే ఒక్కొక్కసారి అది కూడా ఉండదు వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే అనుచరులకి ఇంకా వాళ్ళు షాపులు ఓపెన్ చేసుకునే కన్నా మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటే షాపులు మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ అని ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి అయితే మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లాలో ఇది బాగా వైరల్ అవుతుంది హల్చల్ చేస్తుంది అంటే ఆ నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎవరిని వదలట్లేదంట ఆ ఎమ్మెల్యే అనుచరులు దండుకోవడమే పనిగా పడ్డారు మొత్తం అందరి మీద ఏదో సినిమాలో చూపిస్తారు చూడండి రుబాబులు చేస్తూ ఉంటారు ఈ మార్కెట్లో మీరు షాప్ పెట్టుకోవాలంటే ముందు మాకు మామూలు ఇవ్వాలని చెప్పి కత్తి పెడతారనమాట చిన్న తోపుడు బండి పెట్టుకోవాలన్నా కొబ్బరి బొండాల షాప్ పెట్టుకోవాలన్నా ముందు అక్కడ మామూలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు లేకపోతే ఆ షాప్ తీయించేస్తారనమాట ఇది సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో కొంతమంది రాజకీయ అనుచరులు రాజకీయ నేతల అనుచరులు ఇలాగే చేస్తున్నారంట ఎమ్మెల్యే ఎవరు ఏంటనేది స్థానికంగా అందరికీ తెలిసి పేర్లు బయట పెట్టట్లేదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే వసూలు చేసినట్టు ఆధారాలు లేవు కాబట్టి ఎందుకంటే ఆ అనుచరులు రేపు పొద్దున్న పట్టుబడినా వీళ్ళు మాకు సంబంధం లేదని చెప్తూ ఉంటారు రాజకీయాల్లో ఇది జరిగేది మామూలే అయితే ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కక్కుర్తికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అని చెప్పి ప్రజలందరూ ఆడిపోసుకుంటున్నారు ఏ పార్టీకి చెందిన అని కూడా అడగద్దు ఎందుకు గెలిపించేవారు ఆయన అనే నియోజకవర్గంలో ప్రజలందరూ బాధపడుతున్నారంటే ఇప్పుడు అదే హాట్ టాపిక్ ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వ్యాపారులు ప్రజలందరికీ తెలిసిన విషయం అయితే ఈ ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇంకా ఆ ఇబ్బందులన్నీ మాకు అనవసరం మీరు మామూలు ఇవ్వాల్సిందే అని చెప్పి దందా చేస్తున్నారంట అయితే దీని వెనక ఆ దందా చేస్తున్న వాళ్ళ వెనక ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అయితే ఉన్నాడు అతని అండదండలు చూసుకుని వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ప్రకాశం జిల్లాలో డబ్బే ప్రధానంగా ఉన్న ఆ ఎమ్మెల్యే గతంలో కూడా శ్రావణ మాసంలో బంగారు షాపులు బతికి బట్ట కట్టాలంటే షాపులు ఓపెన్ చేయాలంటే అప్పట్లో కండిషన్ పెట్టారు దుకాణం తెరిచి బంగారం అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలంటే మొత్తం ఆ బంగారం షాపుల యూనియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే కనుక ఇలా షాపులు తెచ్చుకోవాలంటే మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేశారట అప్పుడు వాళ్ళు కూడా మేము షాపులు మూసుకు కూర్చుంటాం కానీ మీకు అంత ఇవ్వలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు అనేది అప్పట్లో కూడా ప్రచారం జరిగింది మనం ఒక వీడియో కూడా పెట్టాం సో ఇప్పుడు కూడా చేతి వృత్తుల వారినే ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఇలా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అది సెలూన్ షాపుల మీద కూడా పడ్డారు బార్బర్ షాపుల మీద నాయబ్రాహ్మణి వృత్తులు కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా డబ్బుల కోసం పట్టి పీ పండి పిండి పీడిస్తున్నారు అనేది నిజంగా మరి ఇలాంటి ఎమ్మెల్యేల మీద ఎవరు ఏంటి అనేది తెలుసుకుని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సాక్ష్యాలు ఏమి ఉండవు కదా తీసుకుంటున్నట్లు నిగా కెమెరాలు పెట్టేది తీలేరు కాబట్టి అక్కడ వాళ్ళు వాళ్ళు ఆ ఎమ్మెల్యే అనుచరులు మా దగ్గర డిమాండ్ చేశారు మేము కూడా డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళు ఆ నోట ఈ నోట వచ్చినప్పుడు ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో అదే ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనే విషయం అయితే సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్